హలో గాయ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నికి వ్లాగ్స్ అఫీషియల్. ఎట్లుంటారు అంతా? మంచిగా ఉండరా? మీరు ఎట్లుంటారో కామెంట్ చేయండి. నేనైతే బిందాస్ ఉన్నా. మేమైతే ఇవాళ సమ్మక్క సారక్క జాతరకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే మోస్ట్ పవర్ఫుల్ గాడెస్ సమ్మక్క సారక్క దగ్గరికి అయితే మేము ఇవాళ వెళ్తున్నాం అన్నమాట. మేము నిన్న అనుకుని ఉండే ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:00 స్టార్ట్ అయినాము. దగ్గరికి కూడా వచ్చేసినాము. అంటే ఇప్పుడు మేము ములుగు దాటి మేము ఇక్కడ ఇది సమ్మక్క సారక్క రూట్లో ఉన్నామన్నమాట. గాయ్స్, ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే మనం మేడారంకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. మా లొకేషన్ అంటే మా హోమ్ లొకేషన్ నుంచి మేడారంకి అయితే ఒక అప్రాక్సిమేట్గా ఒక 250 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గాయస్, మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. కొత్తగా వీడియోస్ ఏమన్నా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అట్లానే మన వీడియోస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా తెలుస్తుంది. గాయస్, మేము మేడారం అయితే వచ్చేసినాము. మా వెహికల్ అయితే జంపన్న వాగులో పార్క్ చేసి అక్కడనే జంపన్న వాగులో స్నానం చేసి మేము దర్శనంకి అయితే వస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు దర్శనానికి వచ్చే ముందు మనం బంగారం కూడా వచ్చాడు. గాయస్, చిన్నప్పుడు ఎప్పుడు మా మమ్మీ మొక్కు మొక్కుకుందంట నాయతో బంగారం ఇస్తా అనేసి. ఇక మేమైతే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఏది మేడారంకి రావడం. అందుకే ఇప్పుడు వచ్చినాం కాబట్టి నాయతో బంగారం అంటే మొక్కు తీర్చుకుంటుంది అనమాట. అంటే నాయతో బంగారం ఇస్తా అనేసి మొక్కింది కాబట్టి మొక్కు తీర్చు. గాయస్, మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. పబ్లిక్ కనిపిస్తున్నారు కానీ లైన్లలో అయితే ఎక్కడనైతే ఆపట్లేదు. లైన్లలో కూడా కనిపించట్లేదు. ఓన్లీ ఒక సింగిల్ లైన్ మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే భక్తులు లేరు కదా. భక్తులు ఉన్నారు కానీ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఎక్కడనైతే ఆపట్లేదు ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం అంటే మేమైతే ఫస్ట్ టైం అనమాట మేడారం రావడం సమ్మక్క సారక్క దగ్గరికి. మీరు ఎన్నిసార్లు పోయారు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఎన్నిసార్లు పోయారు? ఫస్ట్ టైం పోయిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ గాడెస్ అనేసి కోరిక నెరవేరుతుంది అనేసి కొన్ని లక్షల పబ్లిక్ వస్తారనమాట. మన రాష్ట్రం నుంచేలే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు సమ్మక్క సారక్క జాతరకు చాలా పబ్లిక్ వస్తారనమాట. ఇక గాయస్, ఇప్పుడే ఎట్లా ఉంది అంటే ఇంకా అసలు జాతర అప్పుడు ఎట్లా ఉంటుందో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. క్రౌడ్ అయితే ఎట్లా పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు, అంటే భక్తులు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు దర్శనం అయితే మంచిగా అవుతుంది. అసలు జాతర అప్పుడు అయితే కొన్ని లక్షల భక్తులు వస్తారు. అంటే ఒక మినీ కుంభమేళలాగా జరుగుతుంది ఇక్కడ మొత్తము. ఇప్పుడైతే బాగానే ఉంది, బాగానే దర్శనం అయింది. గాయస్, ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మనం మేడారం వ్లాగ్. మన వ్లాగ్ ఎట్లా ఉందో చూసి మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది నేను వీడియోస్ ఎట్లా తీస్తున్నా అనేసి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.